నెల్లూరు స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం వచ్చేసి ఎండుమిర్చి, ఇంగువ, ధనియాలు, అలాగే వచ్చేసి నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అయినా సరే తీసుకోవచ్చు. ఇవి పల్లీలు అన్నమాట. పల్లీలు వచ్చేసి మనం ఎన్ని కావాలో మన వంకాయలను బట్టి, క్వాంటిటీని బట్టి పల్లీలు తీసుకోవచ్చు. అలాగే వచ్చేసి వీటిని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో కూడా ఇంగువ వేసుకొని, ఇది ఇంగువ పొడి కాదు, ఇంగువ. అలాగే ఈ మిరపకాయలు వచ్చేసి మనం తీసుకునే వంకాయలను బట్టి, మనకు తగ్గ కారాన్ని బట్టి ఈ విధంగా మిరపకాయలు అనేవి తీసుకోవాలి. తర్వాత ధనియాలు అనేది వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా వచ్చేసి మాడకూడదు అన్నమాట. సో ఇవన్నీ కూడా మాడితే నల్లగా పోతాయి. నల్లగా కాకుండా ఇలా వేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆపిన తర్వాత నువ్వులు అనేది వేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కాబట్టి నువ్వులు లాస్ట్లో ఆపు వేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. సో ఇవన్నీ బాగా కలుపుకొని చల్లారు పెట్టుకోవాలన్నమాట. దీనికోసం వచ్చేసి చింతపండు, అలాగే తెల్లగడ్డలు ఇవి తీసుకొని, మనం వేయించినటువంటి మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అలాగే అందులో వచ్చేసి పసుపు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వంకాయలు, ఫ్రెష్గా ఉండేటటువంటి వంకాయలు అయితే తీసుకోవాలి. సో ఇవి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత దానిలోకి వచ్చేసి ఒక ఉల్లిపాయ, అలాగే వచ్చేసి టమోటాలు అనేవి తీసుకోవాలన్నమాట. సో ఈ వంకాయలు వచ్చేసి ఈ విధంగా లోపల పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకుంటూ కోసుకోవాలన్నమాట. సో పాతకాలంలో అయితే ఇలా వచ్చేసి కత్తిపీటతో కోసేవాళ్ళు కదా, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో మామూలుగా ఇవి మొత్తము అవి కొసలు ఉంటాయి కదా, అవి అలాగే ఉంచుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు, లేకపోతే తీసేసుకోవచ్చు అన్నమాట. సో వంకాయలన్నీ కూడా ఇవి వచ్చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలన్నమాట, నల్లగా అవ్వకుండా. ఇది మనం మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్. సో దీన్ని వచ్చేసి వంకాయ లోపల వచ్చేసి ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని, ప్రతి వంకాయ కూడా లోపల వచ్చేసి ఈ విధంగా కూర పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా వంకాయలన్నీ పెట్టుకోవాలి. వంకాయలన్నీ రెడీ అయిపోయాయన్నమాట. పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో వచ్చేసి గుత్తి వంకాయ కూరకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి, ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి తిరగమాత, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు తీసి పెట్టుకున్నాం కదా పౌడర్ కూరి, అవన్నీ కూడా వచ్చేసి ఈ విధంగా వచ్చేసి గిన్నెలో వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వచ్చేసి వేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో ఇవి ఎక్కువగా కదపకూడదండి, ఎందుకంటే లోపల పెట్టినటువంటి పౌడర్ అనేది కిందకు పోతుంది. అలాగే మనకి మిగిలి ఉంటుంది కదా, ఆ పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకుంటే మనకి గుజ్జు అనేది అయితే వస్తుందన్నమాట. దీనిలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. సో పౌడర్లో వచ్చేసి కొన్ని వాటర్ వేసుకొని ఇందులో వేసుకుంటే సరిపోతుంది. సో వంకాయలు చూడండి ఏ విధంగా మగ్గాయో, నల్లగా వచ్చేసి మగ్గిపోయాయి, అలాగే వచ్చేసి ఫ్రై అయిపోయాయన్నమాట. సో ఇవన్నీ కూడా వచ్చేసి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఎక్కువ కలిపితే పాడైపోతుంది కాబట్టి ముక్క ఇలాగే ఉంచేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు పులుసు అనేది వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకుంటే పులుపు అయిపోతుంది. సో కర్రీకి సరిపడా కొంచెం అనేది చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ముక్కలు కూడా కలపకుండా ఇవన్నీ కూడా ముక్కలకి చింతపండు పులుసు, గుజ్జు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత, అంతా కలుపుకున్న తర్వాత మనము సాల్ట్ చూసి వేసుకోవాలండి, ఎందుకంటే పౌడర్లో వేసుకున్నాం కాబట్టి. సో ఇవన్నీ బాగా ముక్క ఉడికిపోతుంది అన్నంత వరకు వాటర్ అనేది అయితే వేసేసుకోవాలి. ఫస్ట్లోనే వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుందండి, ఊరికే కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తే కర్రీ అనేది టేస్ట్ అనేది అయితే ఉండదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ కర్రీని మొత్తం బాగా ఉడికేలాగా సన్నని సెగ మీద ఉడికించుకుంటే కర్రీ అనేది మాడకుండా ఉంటుందండి. దీనిని రైస్లో కానీ, చపాతీలో కానీ, అలాగే సంగటి ఇటువంటి వాటిలో దీనిలో వేసుకుని తిన్నా కూడా మంచి టేస్ట్ అనేది అయితే ఉంటుంది. సో వంకాయ, గుత్తి వంకాయ అనేది చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ వాటర్ మనం వంకాయ ఉడికేదానికి మాత్రమే పోసాం కాబట్టి ఈ వాటర్ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి.
గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.